हरी ओम तत्सत् सर्वे भ्योम नमो नमः। मन हिंदू स्त्री ये विधा लव जिहादरी मन तबूं आलरे न्यूस अने ट्रेंडी नीन पेदी संघटन गुरी विवरा विवरी अवसरमे इंदो ये विधा हिंदूल दोषु चूपो खचिंग विवरी इकड़ी चूस्त व्यक्ति पेर शाहरुख खान। ఈ వ్యక్తి పేరు మనం అందరం హిందువులను అభిమానించేటువంటి ఒక బాలీవుడ్ స్టార్ పేరు ఒక్కటే అవడం అనేది యాదృచ్ఛికం కాదండి। వీడు కూడా ఆ జాతికి చెందినవాడే, వాడు కూడా వీడి జాతికి చెందినవాడే, వీళ్ళిద్దరూ ఒక్కటే। ఎప్పుడైతే మనం వీళ్ళిద్దరిని ఒక్కటిగా చూస్తామో అప్పుడు మాత్రమే మనం జాగృత పడగలం। ఇది మీరు గుర్తుంచుకోవాలి। ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా మీడియా రిపోర్ట్ చేస్తుంది, ఏ విధంగా బాలీవుడ్ సినిమాల్లో హిందువుల్ని విలనైజ్ చేశారో అదే విధంగా ఇక్కడ న్యూస్ లో కూడా హిందువుల్ని విలనైజ్ చేస్తూ ఉన్నారు। ఇక్కడ మీరు చూడొచ్చు ఆమె చివరి ఫోటోలు ఆమె చివరిగా కోరుకున్న వివరిస్తాను। ఆమె ఈ షారూక్ ఖాన్ అనే ఒక మతోన్మాదితో కొంతకాలం ఆమె గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే ఒక రిలేషన్షిప్ లో అయితే ఉన్న మాట వాస్తవం। కానీ ఆమె ఎప్పుడైతే అతనితో వివాహానికి నిరాకరించిందో అప్పుడు అతను పగబట్టాడు। అతని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆమెను ఇస్లాంలోకి మార్చి వివాహం చేసుకోవాలని, నేను ఇస్లాంలోకి మారను అని ఆమె ఎప్పుడైతే రిజెక్ట్ చేసిందో అప్పుడు ఇతనిలోని అసలు రూపం బయటకు వచ్చింది, ద అదర్ సైడ్ బయటకు వచ్చింది అన్నమాట। కానీ ఇక్కడ తమాషా ఏమిటంటే ఆ అక్యూజ్డ్ పేరు షారూక్ ఖాన్, ఇది అనేక మీడియా హౌస్లో బయటకు వచ్చింది। కానీ వెంటనే ఒక అతిపెద్ద న్యూస్ పేపర్ అయిన ఇండియా టుడే ఏం చేసింది, అతని యొక్క పేరుని అభిషేక్గా మార్చేసింది। ఇది మీరు ఇక్కడ చూడాల్సింది, అతని పేరుని అభిషేక్గా ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ విషయంలో హిందువుల్ని దోషులుగా నిలబెట్టడానికి। కొంతకాలం తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తప్పుడు న్యూస్ని ఆధారంగా చేసుకుని పెద్ద పెద్ద మ్యాగజైన్లో పెద్ద పెద్ద వార్తా కథనాలు ప్రచురించి హిందువులు ఒక స్త్రీ ద్వేషులు, హిందువులు తమ స్త్రీలను తామే ఎలా చంపుకుంటారో చూడండి అని పెద్ద పెద్ద ఆర్టికల్స్ పెద్ద పెద్ద మ్యాగజైన్స్ రాసి తర్వాత చివరిలో కొంతకాలం తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్లో ఈ తప్పుడు చరిత్ర అంతా రాసి హిందువుల చేతే హిందువులు స్త్రీల పట్ల వివక్ష చూపించారని పెద్ద పెద్ద పుస్తకాలు రాసి మన చేతే మనల్ని తప్పుడుగా మనల్ని తప్పుగా వీళ్ళు ప్రచారం చేపిస్తారు। ఇలా సరే ఇప్పుడు మనం ఈ సంఘటన రివర్స్ జరిగింది అనుకుందాం। ఇక్కడ ఒక హిందూ యువకుడు ఒక వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించి నా మతంలోకి మారలేదని ఇలా హత్య చేస్తుంటే అప్పుడు కూడా ఇండియా టుడే వాళ్ళు ఈ విధంగానే న్యూస్ పబ్లిష్ చేస్తారా, ఇదే డైరెక్ట్ ప్రశ్న నేను అడుగుతూ ఉన్నాను। అప్పుడు ఖచ్చితంగా ఇలా పబ్లిష్ చేయరు, అప్పుడు ఎలా పబ్లిష్ చేస్తారు అనేది కూడా నేను మీకు ఉదాహరణ చూపిస్తాను। ఇక్కడ ఇండియా టుడే వంటి పత్రికలు ఈ పని ఒక హిందూ కనుక చేస్తుంటే ఏ హిందూ బాయ్ బ్రూటల్లీ మర్డర్డ్ ఏ ముస్లిం ఉమెన్ అని చెప్పేసి చాలా అవమానకరమైన హెడ్లైన్ ఖచ్చితంగా పెట్టే ఉండేవాళ్ళు, కానీ చనిపోయింది ఒక హిందూ కాబట్టి అటువంటి హెడ్లైన్స్ వాళ్ళు పెట్టలేదండి। ఇక్కడ ఇంకొక చాలా విచిత్రమైన విషయం కూడా జరిగింది, ఈ చనిపోయినటువంటి ఈ హిందూ స్త్రీ చాలా చాలా పేద కుటుంబానికి చెందిన వాళ్ళు, డైలీ వాళ్ళ నాన్న ఏదో చిన్న వ్యాపారం చేస్తారంట, రోజు ఆయన కేవలం 200 రూపాయలు మాత్రమే సంపాదిస్తారంట, చిన్న కిరాణా దుకాణం పెట్టుకుని ఆయన ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు, ఆయన పని ఏదో చేసుకుంటూ। ఈ అంకిత గారు ఒక చాలా పూర్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, వాళ్ళు ఈ రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్కి అమ్మాయిని తీసుకువెళ్ళాలని చెప్పారంట, కానీ వాళ్ళ దగ్గర అంత ధనం లేదండి, అంత ధనం లేకపోవడం వల్ల వాళ్ళు రిమ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్ళలేకపోయారు। కానీ ప్రభుత్వం అనేది ఒక్క రూపాయి కూడా వాళ్ళకి సహాయం చేయలేదు। కానీ తమాషా ఏమిటంటే అదే సమయంలో ఇక్కడ మీకు కనిపిస్తున్నాను కదా వీడొక
జిహాదీ ఇతను మోడీ వ్యతిరేకంగా మరియు సిఏఏ వ్యతిరేకలలో పాల్గొన్నప్పుడు ఇతనికి ఏదో చిన్న గాయాలైతే అతని కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అతన్ని ఒక ప్రత్యేక హెలికాప్టర్లో ఢిల్లీలోని ఎయిమ్స్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించింది. అదే సమయంలో ఒక హిందూ మీద దాడి జరిగితే ఆ హిందూకి ఎటువంటి న్యాయము జరగలేదు. ఆ హిందూకి ఒక్క రూపాయి కూడా ఎటువంటి కాంపెన్సేషన్ కానీ ఎటువంటి హెల్ప్ కానీ ఇవ్వలేదండి. ఇది ఈరోజు భారతదేశంలో హిందువుల యొక్క పరిస్థితి. టోపీ మొత్తం వాళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ప్లకార్డులు ఎత్తుకొని బయలుదేరే గ్యాంగ్ అంతా కూడా ఇప్పుడు దుప్పటి కప్పుకొని ముసుగు వేసుకొని కనిపించకుండా ఎక్కడో దాంకున్నట్టుగా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ గ్యాంగ్ ఉందే. ఆ టోపీ మొత్తం వాళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ప్లకార్డులు ఎత్తుకొని బయలుదేరే ఈ తప్పుడు నా గ్యాంగ్ ఇది. ఈ గ్యాంగ్లో ఉన్న ఈ తప్పుడు నా, ఇంక నాకు మంచి మాటలు రావు, వీళ్ళంతా కూడా ఇప్పుడు మన హిందూ స్త్రీకి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడ దాంకున్నారు, ఎక్కడ ముసుగు వేసుకొని బయటకు కనిపించకుండా పడుకున్నారు, నాకైతే అర్థం కాలేదు. మరి హిందువులది ప్రాణం కాదా, హిందూ స్త్రీలది మిగతా స్త్రీలలాగే హిందూ స్త్రీలకి ప్రాణము నొప్పి ఇవన్నీ ఉండవా? ఉన్నప్పుడు అందరికీ సమానంగా అందరి కోసం పోరాటం చేయాలి. స్త్రీలంటే హిందూ స్త్రీలు స్త్రీలు కాదా, మిగతా మతం వాళ్ళు ఉండేవాళ్లే స్త్రీలా? ఇదే మనం ఆలోచించాలి. అంకిత గారు చనిపోతూ తన చివరి కోరికగా వాడికి ఉరిశిక్ష పడాలి అని చెప్పేసి ఆమె చివరి కోరిక కోరారు. మనం భారతదేశంలో ఉన్న ఇంతమంది హిందువులు, ఈ న్యాయ వ్యవస్థలు, ఈ కోర్టులు, ఈ పోలీసులు, వీళ్ళందరూ కలిసి ఆమె యొక్క చివరి కోరికను నెరవేర్చలేకపోతే అది కూడా సకాలంలో, ఎప్పుడో 15 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత కాదు, సకాలంలో వెంటనే నెరవేర్చలేకపోతే ఇక మన ప్రభుత్వము మరియు ఈ హిందూ సమాజము పూర్తిగా విఫలమైనట్టేను. ఆ అమాయక స్త్రీ యొక్క శాపానికి గురవుతాం మనమందరం కూడా. నిజంగానే మనం ఇక్కడ కులము మతం అన్నీ కూడా చూడకుండా వాడిది ఏ మతమైనా సరే వాడిని చొక్కా పట్టుకొని ఉరితాడుకి వేలాడి తీసేలా ఈ ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలి. అది కూడా మన బీజేపీ మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నప్పుడు ఇటువంటి అన్యాయానికి వెంటనే స్పందించి హిందువులకి న్యాయం జరిగేలా చేయాలి. చేయలేకపోతే ఇక ఈ వ్యవస్థలు ఇవన్నీ ఎందుకండి? ఒక అమాయక సాధారణ స్త్రీకి న్యాయం చేయకపోతే ఇంకొక విషయం కూడా, ఇప్పటికైనా సరే హిందూ స్త్రీలు ఈ లవ్ జిహాద్ అనేది ఉత్తదేను, ఈ ఇదంతా ఫ్రాడ్, ఇదంతా ఒక ఈ టోపీ మతం వాళ్ళ మీద హిందువులు చేస్తున్నటువంటి దుష్ప్రచారము అని అబద్ధాన్ని, తీయని అబద్ధాన్ని ఇంకా నమ్ముతూ ఉంటే ఇక హిందువుల్ని ఎవరు, ఆ దేవుడు కూడా రక్షించలేడండి. కాబట్టి ఇటు హిందువుల మీద అవతల మతం వాళ్ళు ఎలాగో ఎప్పుడు దాడి చేస్తూ ఉన్నారు, కానీ ఆ దాడి కంటే కూడా ఈ మీడియా, ఈ అమ్ముడుపోయిన మీడియా, వాళ్ళ మోచేతి నీళ్లు తాగే ఈ మీడియా దాడి చేసిన వ్యక్తి పేరును మార్చి అతని పేరు షారూక్ ఖాన్ అయితే అభిషేక్ అని చెప్పేసి ఒక హిందూ పేరు పెట్టి ఇలా హిందువుల్ని అవమానిస్తూ ఉందంటే ఇక ఈ మీడియా ఎంత దిగజారిపోయిందో చూడండి. ఈ మీడియా ఎలా హిందూ వ్యతిరేక శక్తిగా మారిపోయిందో మీరు గమనించండి. ఇటువంటి మీడియాను కూడా మనం రాబోయే రోజుల్లో బాయ్కాట్ బాలీవుడ్ ఉద్యమంలాగే బహిష్కరించి హిందువులకి న్యాయం జరిగేలా చేద్దాం. హరి ఓం.